నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, నేనేమీ కాదంటలేదు.
మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది, అది ఒప్పుకోదు. మీ అంతస్తు నేగిరి అందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్. కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. ఇంతకీ మీ దేవుడు? రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్. ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు? ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఇన్నాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన, మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి. ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వాయించేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా? ఎగిరిపోయిన లకుమికి బిడ్డ వచ్చింది. కమిన్, లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థ్యాంక్ యూ, నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ, కొంచెం ఏమిటి? ఎంతైనా ఇస్తాను. వేలు, లక్షలు, కోట్లు? నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు. ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్, నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను. మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకిచ్చి ఈ 50,000 అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000, దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో. తీసుకో ఈ డబ్బు, నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ, ఎవరి కోసం? అమ్మయ్య వచ్చేసారా? టైం కి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు, ఎక్కడికి పదండి పదండి? రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు. అత్తగారు అందరూ వెళ్ళిపోయారు, మీరు ఆగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా, పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు, పైన వెన్నెల పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు. మరి జాబిలి వచ్చి జామైంది, జాజులు విచ్చి జామైంది, తాపం పెంచే ముడిపడి ఉరికే వేడైంది, గోలైంది. జాబిలి వచ్చి జామైందా, జాజులు విచ్చి జామైందా, తాపం పెంచి ముడిపడి ఉరికే వేడైందా, గోలైందా. జాబిలి వచ్చి జామైంది,
గాజులు ఇచ్చి ఏదామైంది పందిరి మంచం ఒంటరి కంటికి కులుకులు వనంది పందిరి మంచం ఒంటరి కంటికి కులుకులు వనంది మనస కుదరని సరసానికి తెరతీయకూడదండి వడ్డించిన గాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి వడ్డించిన గాలన్నీ అడ్డెందుకు అంటున్నాయి జాబిలి వచ్చి సమయంది గాజులు విచ్చి సమయిందా పాపం పెంచి ఉడుకు ఉడుకు గుడిబడి ఉరికి వేడైంది ఓడైంది శ్రీనివాస్ మీ బావని తెలుసుకోడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పి అతని మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి కానీ అతని మీద మీకు హక్కు ఉంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు